సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న శ్రీరాముని శోభయాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని హిందూ వాహిని సభ్యులు పిలుపునిచ్చారు. శోభయాత్ర హనుమా శివాజీ నగర్ హనుమాన్ టెంపుల్ నుండి గాంధీ వీధిగా మల్లె చెట్టు మీదుగా అంబేద్కర్ చౌరస్తాకు జరుగుతుంది. ఈ కార్యక్రమం మంచి విజయవాడ హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మన కట్టడ కలిగి 30వ తేదీన శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీరామనవమి శోభయాత్రను హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. స్థానిక శివాజీ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి మొదలుపెట్టి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ శోభయాత్ర నిర్వహించి హిందూ వాహిని ఆధ్వర్యంలో హిందూ బంధువులందరూ విజయవంతం చేయగలని హిందూ వాహిని కోరుతున్నాను. 30వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ హిందూ విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ వాహిని ఆధ్వర్యంలో ఏదైతే పాత ఉస్నాబాద్ పట్టణం ఉందో ఆ పాత ఉస్నాబాద్ పట్టణం గోదాం గడ్డలో ఉన్నటువంటి పంచముఖ హనుమాన్ నుండి ప్రారంభోత్సవమై ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు ఏదైతే ర్యాలీ జరపడం జరుగుతుంది. ఈ ర్యాలీలో హిందువులు హిందూ బంధువులు మరియు హిందువుకు సంబంధించిన అందరూ కూడా వివిధ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వారు అలాగే హనుమాన్ మాల వేసిన వాళ్ళు కూడా వచ్చి పార్టీలకు అతీతంగా ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు కేవలం హిందూ బాయి మన యొక్క హిందూ దేశాన్ని కాపాడుకోవాలని మన సుస్థిరతను మనం కాపాడుకోవాలని అలాగే మన యొక్క ఐక్యతను దాటి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ శోభాయాత్రను చేయడం జరిగింది. ఈ శోభాయాత్రలో హిందూ బంధువులందరూ కూడా ఏదైతే మా ఎలాంటి సమాచారం లేకున్నా కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని మన యొక్క ఐక్యతను దాటి చెప్పాలని ఏదైతే ముస్లిం సోదరులు కానీ అలాగే క్రిస్టియన్స్ కానీ ఏ రకంగా వాళ్ళు మన పండుగను విస్తృతం చేద్దామని మన పండుగల రోజే ర్యాలీలు తీసుకుంటూ మళ్ళీ మతాన్ని రెచ్చగొట్టుకుంటూ మన దగ్గర ఉన్న ఐక్యత లేదు అనే భావం చూపించుకుంటూ వాళ్ళు మన యొక్క హిందువులను అణచివేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా హిందూ సోదరులారా మేల్కొనండి, మీరు ఏదైతే హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగేటువంటి శ్రీరామనవమి శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా హిందూ సోదరులు అందరూ కలిసి వచ్చి గోదాం గడ్డలో ఉన్న హనుమాన్ టెంపుల్ శివాజీ నగర్ గోదాం గడ్డలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ నుండి ప్రారంభమైన ఏదైతే శోభాయాత్రను దిగ్విజయం చేసి మన యొక్క సత్తా చాటాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.